శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దుర్గాదేవిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో దుర్గాదేవిని పూజిస్తే దుర్గా అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా సరే జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. వీలైనప్పుడల్లా పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే జాతకంలో ఉన్న కాలసర్ప దోష తీవ్రత తగ్గి అన్ని రకాల అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలామంది గృహంలో శ్రీచక్ర అర్చన చేస్తూ ఉంటారు. ఇంట్లో శ్రీచక్రం ఉంచుకొని పూజ చేస్తూ ఉంటారు. శ్రీచక్రానికి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే జమ్మి ఆకులతో శ్రీచక్రానికి పూజ చేయండి. జమ్మి ఆకులతో శ్రీచక్రార్చన చేస్తే తొందరగా అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు మరువంతో కానీ దవనంతో కానీ తులసి దళాలతో కానీ అమ్మవారిని పూజించినట్లయితే సర్వ పాపాలు తొలగింపజేసుకోవచ్చు, జనాకర్షణ కూడా కలుగుతుంది. అయితే అమ్మవారి పూజలో ఉమ్మెత్త పూల పూజ నిషిద్ధం. ఎప్పుడూ కూడా అమ్మవారిని ఉమ్మెత్త పూలతో పూజించకూడదు. క్రింద పడినటువంటి పారిజాత పుష్పాలతో పూజించకూడదు. పారిజాత పుష్పాలు చాలా జాగ్రత్తగా సేకరించుకోవాలి. కింద పడ్డ పారిజాత పుష్పాలతో ఎప్పుడు అమ్మవారికి పూజ చేయకూడదు. అలాగే మూడు దళాలు ఉన్నటువంటి మారేడుతో పూజ చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఈశ్వరుడే కాదు అమ్మవారు కూడా మారేడు దళాలతో పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తుంది. దుర్గాదేవికి మారేడు దళాలతో పూజ చేయండి, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే లలిత అమ్మవారికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. అయితే రెండు దళాలు ఉన్నటువంటి తులసి ఆకులతో పూజ చేయకూడదు. అంటే రెండు ఆకులు ఉన్నటువంటి తులసితో పూజ చేయకూడదు, నాలుగు ఆకులు ఉన్నటువంటి తులసితో లలితాదేవిని పూజించాలి. అలా పూజిస్తే లలిత అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైనా వాక్శుద్ధి కలగాలంటే, అంటే వాళ్ళ మాటకి విలువ ఉండాలంటే, మాట అద్భుతంగా రావాలంటే, విద్యార్థులు వాళ్ళ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవాలంటే అమ్మవారిని సన్నజాజి పూలతో పూజించాలి. సన్నజాజి పూలతో పూజిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. ధనలాభం కలగాలంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, అప్పుల బాధలు తొలగింపజేసుకోవాలంటే మల్లెపూలతో అమ్మవారిని పూజించాలి. కవిత పటిమ పెరగాలంటే, ఎవరైనా కవి అవ్వాలంటే, పండితుడు అవ్వాలంటే అమ్మవారిని కలువ పూలతో పూజించాలి. అలాగే తుమ్మి పూలతో అమ్మవారిని పూజిస్తే జీవితంలో అన్నపానాలకి లోటు అనేది ఉండదని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే మనం ఏదైనా మంత్రం చేసుకుంటున్నాం అనుకోండి, ఆ మంత్రానికి సిద్ధి వస్తే తొందరగా మంత్రానికి ఫలితం వస్తుంది. మంత్ర సిద్ధి కలగాలంటే, మీరు ఏ మంత్రం చేసుకుంటున్నా ఆ మంత్రానికి ఫలితం తొందరగా రావాలంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి. గన్నేరు పూలతో పూజ చేస్తే మంత్ర సిద్ధి తొందరగా వస్తుంది. తెల్లటి పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఈ విషయాలన్నీ దేవీ తంత్రము అనే గ్రంథంలో వివరించారు. అలాగే మీకేదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఏం చేయాలి? ఎవరి కోరికైనా సరే క్షణకాలంలో నెరవేరాలంటే, అంటే చాలా తొందరగా నెరవేరాలంటే, ఎప్పుడైనా అష్టమి తిథి ఉన్న రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ కాళికా అమ్మవారిని పూజించాలి. దేవాలయంలో కాళికా అమ్మవారికి ఆ పుష్పాలు సమర్పించటం, ఎక్కడైనా సరే కాళికా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అష్టమి తిథి రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ కాళికా అమ్మవారికి పూజ చేయటం చేస్తే మీ కోరికలు అతి తొందరగా శీఘ్రంగా నెరవేరుతాయని దేవీ తంత్రం అనే గ్రంథంలో వివరించారు. అలాగే మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలంటే, పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? పార్వతీదేవిని ఉసిరిక ఆకులతో పూజించాలి. పార్వతీదేవిని ఉసిరిక చెట్టు ఆకులతో పూజిస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు విఘ్నాలు లేకుండా పూర్తవుతాయని శక్తి యామిళము అనే గ్రంథంలో ప్రామాణికంగా వివరించారు. అలాగే సర్వ కోరికలు నెరవేరాలంటే దుర్గాదేవిని కానీ సరస్వతీదేవిని కానీ తులసి దళాలతో పూజించాలని నీలతంత్రము అనే గ్రంథంలో వివరించారు. కాబట్టి మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే మాత్రం దుర్గాదేవిని సరస్వతీదేవిని తులసి దళాలతో పూజించండి. ఇలా నీలతంత్రంలో, దేవీ తంత్రంలో, శక్తి యామిళము అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పబడిన విధంగా ఆ రకమైన పుష్పాలతో అమ్మవారిని ఆరాధన చేయండి. ఆ రకమైన పత్రాలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై మీ కోరికలన్నీ సులభంగా నెరవేర్చుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.